అనర్హత నోటీసులపై న్యాయ పోరాటం చేయాలని నిర్ణయించారు వైసీపీ రెబల్ ఎమ్మెల్సీ వంశీ. మండలి చైర్మన్ నుంచి వచ్చిన నోటీసులకు అఫిడవిట్ ఇవ్వనున్నారు. రేపు మండలి చైర్మన్ ఎదుట నేరుగా హాజరు కానున్నారు. అనర్హత పరిధిలోకి తాను రాబోనని సమాధానం ఇవ్వనున్నారు. పార్టీ వ్యతిరేక కార్యకలాపాల్లో పాల్గొనలేదంటున్నారు ఎమ్మెల్సీ వంశీ. నేను ఫస్ట్ 10 డేస్ టైం అడిగాం, ఇచ్చారు. ఇప్పుడు మళ్ళీ హెల్త్ కండిషన్స్ కొంచెం ప్రాబ్లం ఉందని ఒక 10 డేస్ అడిగితే టైం ఇవ్వలేదు. రేపు మార్నింగ్ 11 o'clock రమ్మన్నారు. రేపు వెళ్ళి కౌన్సిల్లో నా వాదన వినిపిస్తాను. డెసిషన్ ఆల్ది. సో దేనికైనా మేము సిద్ధంగా ఉన్నాం కాబట్టి, సో వాళ్ళు ఏం చెప్తారో చూసుకొని దాని మీద మేము ప్రెషర్ అవుతాం. నేను ఎక్కడా పార్టీకి రాజీనామా చేయలేదు. నేను దానికి అర్హుడినే. నేను పార్టీకి కష్టపడి ఉన్నాను. నేను సర్వస్వం పార్టీ కోసం దారబోస్తున్నాను కాబట్టి నేను, అలాగే ఏ పార్టీలో కూడా నేను జాయిన్ అవ్వాలి అఫీషియల్గా. నేను కొంత అసంతృప్తిగా ఉన్నాను. పార్టీలో అఫీషియల్గా జాయిన్ అవ్వలేదు కాబట్టి ఎక్కడ కూడా నేను కండువా చేసుకోలేదు. ఎక్కడ నేను రిజైన్ చేశాను కూడా చెప్పలేదు. సో ఖచ్చితంగా నేను యునానిమస్గా ఎలక్ట్ అయి ఉన్నాను కాబట్టి నాకు కోర్టులో ఛాలెంజ్ చేసుకునే అవకాశం ఉంది. ఒకవేళ ఇళ్ళకైనా కక్షాదింపులో లేకపోతే ఏదైనా చేస్తే నేను ఖచ్చితంగా కోర్టుకు వెళ్ళి దాన్ని నిలబెడతాను. నేను మా లాయర్ ఉన్నారు శాస్త్రి గారని విశాఖపట్నంలో, ఆ లాయర్ గారి ద్వారా నేను అప్పుడు వీటిని డైరెక్ట్గా నేనే ఇస్తాను వెళ్ళి.